సైన్యంలో చేరాలని చాలా మంది యువతి యువకులు ఉత్సాహపడుతుంటారు. వారిలో ఎన్సీసీ క్యాడెట్లు ముందు వరుసలో ఉన్నారు. దేశసేవ చేయాలన్న పట్టుదలతో చిన్నప్పటి నుంచే సాధన చేస్తున్నారు. కడపలోని 30వ ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ క్యాంపులో కడప చిత్తూరు జిల్లాలకు చెందిన క్యాడెట్లు శిక్షణలో చక్కటి ప్రతిభ కనబరుస్తున్నారు. ఎన్సీసీ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఇందులో చేరాలంటే దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత మాత్రమే కాదు, సేవాభావం, ఆత్మవిశ్వాసం కూడా అవసరం. ఎన్సీసీలో ఏబీసీ అనే 3 సర్టిఫికెట్ కోర్సులుంటాయి. ఇవి పూర్తి చేసిన విద్యార్థులకు సైన్యంలో ప్రవేశం పొందటం సులువవుతుంది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎన్సీసీ ఏ సర్టిఫికెట్ పూర్తి చేస్తే ఉన్నత చదువుల్లో కోటా పొందే అవకాశముంది. పోలీసు సర్వీసులు, సైన్యంలో చేరాలనుకునే బాలబాలికలు ఇప్పటి నుంచే ఎన్సీసీలో చేరి శిక్షణ పొందుతున్నారు. కడపలోని 30వ ఆంధ్ర బెటాలియన్ క్యాంపు కడప చిత్తూరు జిల్లాలకు చెందిన క్యాడెట్లకు ఆర్మీ తరహాలో 5 విభాగాలపై శిక్షణ ఇస్తోంది. మాక్ డ్రిల్, ఆయుధ శిక్షణ, ఫైరింగ్, సామాజిక సేవ, ఆరోగ్య రక్షణ అంశాలపై శిక్షణ ఉంటుంది. శిక్షణలో గ్రేడింగ్ ను అనుసరించి ఆయుధ శిక్షణ, కవాతు, మ్యాప్ రీడింగ్, యాప్సిటికల్స్, టెంట్ పిచ్చింగ్, నాయకత్వ లక్షణాలు వంటి అంశాలపై తర్ఫీదిస్తారు. ఇక్కడ ఫైరింగ్ విభాగంలో మంచి ప్రతిభ కనబర్చిన 35 మందిని సికింద్రాబాద్ లో నిర్వహించే పోటీకి ఎంపిక చేశారు. అక్కడ వారు మంచి ప్రతిభ కనబరిచారు. ఇప్పుడు నేను టీఎస్సీలో సెలెక్ట్ అయ్యాను సికింద్రాబాద్ డైరెక్టరేట్కి. నేను ఫ్యూచర్లో ఓటీఏ కమిషన్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను సార్, ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీతో. ఫస్ట్, సెకండ్, థర్డ్ క్యాంప్ ఇక్కడే కడపలో చేశాను. 30 ఆంధ్ర బెటాలియన్ నుంచి టీఎస్సీ క్యాంప్ చేశాను. అలాగే నేను ఐజీసీకి సికింద్రాబాద్కి సెలెక్ట్ అయ్యాను. అలాగే ఫ్యూచర్లో నెక్స్ట్ నేను క్యాంపులు సి సర్టిఫికేట్ నేను మంచిగా ఏ గ్రేడ్ సంపాదించుకొని జాయింట్ ఇండియన్ ఆర్మీ. ఏంటి ఎన్సీసీ అంటే మెయిన్ మోటో ఏంటంటే యూనిట్ అండ్ డిసిప్లిన్. అది దానికోసం నేను మెయిన్గా చేరాను, యూనిట్ అండ్ డిసిప్లిన్ కోసం నేను చేరాను. అడవుల్లో సురక్షితంగా ఎలా సంచరించాలి, శత్రువులు ఎదురైతే ఎలా పోరాడాలి అనే అంశాల్లోనూ సాధన చేయిస్తున్నారు. కడప ఎన్సీసీ క్యాంపులు మంచి శిక్షణ అందుతోందని, భవిష్యత్తులో తప్పకుండా సైన్యంలో చేరతామన్న విశ్వాసం ఉందని క్యాడెట్లు అంటున్నారు. మేము మా తిరుపతి టీం యూనిట్ అండ్ డిసిప్లిన్ గా తిరుపతి టీంని ఒక ఫస్ట్ లెవెల్లో తీసుకోవాలని మా అందరి యొక్క గోలు. మా తిరుపతి టీంని నెంబర్ 1 పొజిషన్లో పెట్టాలని. నేను ఆర్మీకి వెళ్ళాలనేది నా గోల్, అందుకే నేను టీఎస్సీ చేరాను. నాకు పోలీసులో జాయిన్ అవ్వాలంటే ఇష్టం. అక్కడ ఎలా ఆబ్స్టికల్స్, రన్నింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఈ టీఎస్సీలో అవన్నీ కవర్ అవుతాయని ఇక్కడికి టీఎస్సీలో జాయిన్ అవ్వడం జరిగింది. సెప్టెంబర్లో ఢిల్లీలో తల సైనిక శిక్షణ కోసం బాలబాలికలను సిద్ధం చేస్తున్నామని ఎన్సీసీ అధికారులు చెబుతున్నారు. ఇందులో ఫైరింగ్, ఆబ్స్టికల్స్, మ్యాప్ రీడింగ్, టెంట్ పిచ్చింగ్ అండ్ ఎఫ్ఎస్లో ఈ 5 విభాగాల్లో పార్టిసిపేట్ అవుతారు. తర్వాత నిజామాబాద్లో లాంచింగ్ క్యాంప్ ఉంటుంది. అక్కడ ఏపీ అండ్ తెలంగాణ టీమ్, డైరెక్టరేట్ టీమ్ ఢిల్లీలో పార్టిసిపేట్ అవుతుంది. దిస్ క్యాంప్ ఇస్ బేసిక్లీ టు సెలెక్ట్ ది క్యాడెట్స్ ఫార్ ది థల్ సేనా క్యాంప్ విచ్ ఈస్ బీయింగ్ షెడ్యూల్ అట్ ఢిల్లీ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. వీఆర్ హియర్ బై టాస్క్ to select the cadets of the Tirupati group, which includes the battalion at Chittoor, then the remaining battalions at Tirupati as well as Kadapa. The cadets are being given all kinds of training here in the camp. NCC lo cherite sainyamlo cheradam sulabham avutundani battalion adhikarulu suchistunnaru.